వాళ్ళిలా ఎందుకు చేశారో నాకు తెలియడం లేదు, కానీ తప్పు మాత్రం జరిగింది. ఖచ్చితంగా శ్రీకర్ని వాళ్లే మాయం చేసుంటారు. వాళ్ళు అలాంటి పిల్లలు కారండి. మరి శ్రీకర్ డ్రెస్ వాళ్ళింట్లో ఎందుకుంది? ఎందుకుంది? మనకు తెలియకుండా మన ఇంట్లోకి ఆ డ్రెస్ ఎలా వచ్చింది? భయపడ్డారో డబ్బు కాసపడ్డారో మన వాళ్లలో ఒకడు తప్పు చేశాడు, వాడు నాకు కావాలి. నిజంగా అలాంటి వాడు మన వాళ్లలో ఉంటే తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తానయ్యా. త్వరగా పనిచేయి. ఆంటీ, మీ బ్రదర్ ఎక్కడున్నారో తెలిసింది. ఏంటమ్మా, నువ్వు చెప్పేది నిజమా? నిజమా ఆంటీ. మా వాళ్ళని ఆ పని మీద పంపిస్తే అందులో ఒకడికి ఊరి చివరిలో ఒక హౌస్ లో ఆయన కనిపించారంట. ఎక్కడ సాయితి? మా మామ ఎక్కడ కనిపించారంట? ఆ ప్లేస్ నాకు తెలుసు. ఆ ప్లేస్ లో ఉన్నాడని తెలిసినప్పుడు మీ వాళ్ళని తీసుకురావచ్చు కదా. అదే తిట్టాను మా వాళ్ళని. కాకపోతే మీ మావయ్యని విడిపించలేకపోతే నేనెక్కడ తిడతానోనన్న భయంతో వాళ్ళ డేర్ చేయలేదు. ఏమండి, కార్తీక్ కనిపించాడని చెప్తుంది కదా, ఏదో ఒకటి చేయండి. మన వాళ్ళని పంపిస్తాను. ఎందుకు డాడీ, నేను వీడు వెళ్తాం. మీరెందుకు లేరా? అంత భయపడాల్సిన అవసరం లేదు మమ్మీ. అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియదు కదరా. ఎలా ఉన్నా ప్రాబ్లం లేదాంటీ, మేం చూసుకుంటాం కదా. ఆంటీ, మీరేం కంగారు పడకండి, మేం వెళ్ళి అంకుల్ని తీసుకొస్తాం కదా. గోపి, త్వరగా వెళ్దాం పదండి. పదరా. ఏంట్రా నువ్వు, అసలు ఇంటిని మర్చిపోయి బయట బయట తిరగడం ఎక్కువైపోయింది. నాతో పనే ఉందమ్మా. నీతో పనిలేకపోయినా మా ఆశలు మాకుంటాయి కదా. నీతో కాసేపు కూర్చుని మాట్లాడదాం అనుకుంటే నువ్వు ఆ అవకాశం కూడా మాకివ్వడం లేదు. ఆ అమ్మాయి చెప్పింది కదమ్మా, ఇంకా వీడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? వీడి పని వీడిని చేసుకొని. మనకి మనం అనుకుంటే సరిపోతుందా మాయ్యా? శ్రీకర్ కనిపించడం లేదు. వాళ్ళ నాన్నొచ్చి నానా గోల చేసి వెళ్ళిపోయాడు. ఈ చిక్కుమొళ్ళన్నీ విడిపోయేదెప్పుడు? నీ పెళ్లి జరిగేదెప్పుడురా? నా పెళ్లి శ్రీకర్తోనే జరుగుతుంది. ఆ విషయంలో నీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. మనిషే కనిపించడం లేదు అంటుంటే ఆ అమ్మాయితోనే పెళ్లి అంటావేంట్రా? వాడి మాటల్లో భావాన్ని అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటమ్మా? రే మనవడా, నాకు నమ్మకం ఉందిరా, నీ దారిలో నువ్వు వెళ్ళు. ఈసారి మీ నమ్మకం ఓడిపోతాతయ్యా, నాన్న మీద పడిన చెయ్యి నా కాళ్ళు కడుగుతుంది. 3 తరాలుగా నీకు తీరని పొగ తీరుతుంది, మా అమ్మకి నా పెళ్లి చేయాలన్న కోరిక తీరుతుంది. ఎప్పటికప్పుడు అనుకోవడం తప్ప ఎప్పుడురా ఇవన్నీ జరిగేది? జరుగుతాయి. అనుకున్న అదే ముహూర్తానికి శ్రీకరి మెళ్ళో తాళి కడతాను. మనల్ని అవమానించిన నీ అల్లుడు తలదించుకునేలా చేస్తాను. నన్ను నమ్మడు తాతయ్య. శోభం, వాడి మాటలు వినడానికి బాగున్నాయి మావయ్య, అవి నిజంగా జరుగుతాయంటారా? నీకింకా అర్థమైనట్లు లేదమ్మా. వాడా విధంగా బల్లగుద్ది మరీ చెప్తున్నాడు అంటే మనకు కూడా తెలియకుండా శ్రీకర్ని వీడే దాచిపెట్టుంటాడు. ఇప్పుడు నా మనవుని చూస్తే నాకు గర్వంగా ఉందిరా బాయ్. నువ్వు నేను చేయలేని పని వాడు చేయబోతున్నాడు. చేస్తే మంచిదే కదా నాన్న. నిజంగా శ్రీకర్ని వీడే దాచిపెట్టి ఉంటాడా మాయ? అదే ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది అంటే అర్థం కాలేదా? పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది, ముహూర్తమే ఆలస్యమని కదా. ఒరే అబ్బాయ్,
మనం మేసం తిప్పి తొడగొట్టే రోజు దగ్గరలోనే ఉందిరా. ఎవరైనా వస్తారేమో, నేను ఇక్కడే ఉండి గమనిస్తుంటాను. మీరు వెళ్ళి తీసుకురండి. అలాగే. పదండి, త్వరగా వెళ్దాం. వాళ్ళు వచ్చేలోపు మనం బయటపడాలి గోపి. మామయ్యని ఈ విధంగా హింసించిన వాళ్ళు అంత చూడకుండా వెళ్లేదే లేదు. గోపి, మీ మామయ్య దొరికారు కదా, మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. వెళ్దాం పదండి. మావయ్య ఇక్కడే ఉన్నాడంటే శ్రీకర్ కూడా ఇక్కడే ఉన్నట్టుంది. చూద్దాం పదండి. తను ఇక్కడే ఉంటే మీ మావయ్య గురించి చెప్పిన వాళ్ళు శ్రీకర్ గురించి చెప్పరా? ముందు వెళ్దాం పదండి. లేదు సాహితే, ఒక్కసారి చూశాక వెళ్దాం. మిగిలిన వాళ్ళందరూ వస్తే మనం ఇక్కడ నుంచి బయటపడడం కష్టం అవుతుంది. రానిబు, ఎంతమంది వస్తారో చూస్తాం. మీ మావయ్య కండిషన్ చూడు ఎలా ఉందో. ముందు ఆయనకి ట్రీట్మెంట్ చేద్దాం. పదండి గోపి. సాహితీ చెప్పింది కూడా నిజమేరా. ముందు మావయ్య ఇంటికి తీసుకెళ్ళి డాక్టర్కి చూపిద్దాం. కావాలంటే మనం మళ్ళీ వద్దాంరా. పద. శ్రీకరి డ్రెస్ ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలుసుకో. నేను తెలుసుకోవడం మొదలు పెడితే నా పద్ధతి ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు. ఏమైందండి?
శ్రీకరి విషయంలో ఏం జరిగిందో, ఆ డ్రెస్ మన ఇంట్లోకి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు కోమలి. అమ్మాయి కనిపించకుండా అమ్మాయి డ్రెస్ మాత్రమే మన ఇంట్లో ఉంది అంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. ఎవరికో రావడం వేరు కోమలి, పరశురామ్కి రాకూడదు. వాడి మాటల్ని బట్టి వాడికి అనుమానం వచ్చిందనిపిస్తోంది. దానివల్ల మా ఇద్దరి స్నేహం ఎక్కడ డిస్టర్బ్ అవుతుందని భయం వేస్తోంది. పరిస్థితుల్ని అనుమానించినా మీ స్నేహాన్ని అనుమానించర్లేండి. వాడిప్పుడు కూతురు కనిపించక అల్లాడిపోతున్న తండ్రి, ఆ మనస్సు పడే బాధకి ఎవరినైనా అనుమానిస్తుంది. పరశురావు, ఏంటన్నయ్య అలా ఉన్నారు? వాడితో మాట్లాడాలమ్మా. ఏం మాట్లాడాలరా? చాలా మాట్లాడాలరా, కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. మనది చాలా సుదీర్ఘమైన స్నేహం. నా గురించి నీకు, నీ గురించి నాకు తెలియందంటూ ఏమీ లేదు. అవును, కాదనెవరన్నారా? నా ఆవేశానికి ఆలోచన తక్కువ. ఇది మీరంతా అనే మాట. తల్లి, భార్య, బిడ్డ, ఈ ఎమోషన్స్ అన్నిటికీ దూరంగా నా ఎమోషన్స్తోనే నేను చాలా సంవత్సరాలు జర్నీ చేశాను. అందుకే పొలాచి వచ్చి నేను కలిసినప్పుడు నా దగ్గర ఇన్ని ఎమోషన్స్ లేవురా. అయినా ఇప్పుడు పని ఎందుకు చెప్తున్నావురా? చెప్తానివ్వరా? కానీ నేను ఇప్పుడు అప్పట్లో లేనురా. దూరం చేసుకునే ఎమోషన్స్ అన్ని దగ్గర అయ్యాక వాటి విలువ ఇప్పుడు తెలిసింది. ఇంకెప్పటికీ అలాగే ఉండాలనుకుంటున్నాను. అమ్మను దూరం చేసుకున్న అహంకారంలో నుంచి, అందరూ కావాలనుకునే అభిమానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా బాగుందిరా. శ్రీకర్ కనిపించకపోతే తట్టుకోలేకపోతున్నాను. శ్రీకరి కనిపించినప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో నేను మానసిక యుద్ధం చేస్తున్నాను. రఘు, నువ్వు నా ప్రాణ స్నేహితుడురా, అందులో సందేహం లేదు. ఎప్పటికీ రాదు. కానీ నా కూతురు నా ప్రాణంరా. నా ప్రాణాన్ని నీ ఇంట్లోనే ఎవరో దాచారు. ఆ విషయం నాకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ నీతో తలెత్తి మాట్లాడాలి అంటే 30 ఏళ్ల మన స్నేహం అడ్డుగా నిలబడుతుంది. నా కూతురు నీ ఇంట్లో వాళ్ల కారణంగా కనిపించట్లేదు. వాళ్ళెవరో తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే రఘు.
రహి, నా వాళ్ళెవరికి తెలీదురా. తెలుసు. మంచిగా అడుగుతావో భయపెట్టి అడుగుతావో కొట్టి అడుగుతావో నీ ఇష్టం. మన స్నేహం 10 మందికి ఆదర్శంగా నిలబడాలి అంటే 24 గంటల్లోగా శ్రీకర్ని నాకు అప్పగించు. ఎక్కడుందో తెలియకుండా తెలుసమ్మా. రఘు, ఈ ఓర్పు సహనం నా భార్యా బిడ్డల కన్నీళ్లలోంచి పుట్టాయిరా. వాటిని అలాగే ఉండనివ్వండి. యుద్ధం శత్రువుల మధ్య ఉండాలి గాని స్నేహితుల మధ్య ఉండకూడదు. ఆ పరిస్థితి రానివ్వకరా. మాటల్ని అపార్థం చేసుకోవద్దన్నయ్యా. మీకు వాడి కోపం కనిపిస్తుందేమో, నాకు వాడి గుండెల్లో బాధ కనిపిస్తోంది. ముప్పై ఏళ్ళు నా స్నేహాన్ని మోసిన గుండె అది. దాని గురించి నాకు తెలియదా? ఎవరో ఇద్దరు వచ్చి మా అందరినీ కొట్టి ఆయన తీసుకుని వెళ్ళిపోయారన్నా. ఎంత మంది ఉన్నారు, ఇద్దరు నాపలేకపోయారా? నువ్వు మిస్ అయ్యావేమో అనుకున్నాను. అన్నయ్య వచ్చి ఆ విధంగా మాట్లాడి వెళ్ళారు. పిల్లలేమో తమ్ముడిని తీసుకురావడానికి వెళ్ళారు. ఏమైందో ఏంటో తెలియడం లేదు. మా ఇద్దరి మధ్య అభిమానానికి మధ్యలో కొత్తగా అనుమానం అనేది వచ్చింది. దాన్ని ఎక్కువ రోజులు ఉంచకూడదు కోమలి. శ్రీకరి కోసం అన్నయ్య ఎంత కష్టపడి వెతికారో అంత కష్టపడి మీరు వెతికారు. అయినా ఎక్కడుంది ఏంటి అనేది తెలియలేదు. అలాంటిది 24 గంటల్లో అంటే ఎక్కడుందని తీసుకొస్తామండి. తీసుకురావాలి కోమలి, తప్పదు. కార్తిక్, కార్తిక్ రై, పట్టండ్రా. ఏమైందిరా? ఏం కాదు. ఏమైందిరా? ఏం కాలేదు. గాయాలేంటి, రక్తం ఏంటి? జాగ్రత్త.
జాగ్రత్త. కార్తీక్, తమ్ముడు తమ్ముడు, ఏమైందిరా? ఊరుకో మామయ్య, కోలుకుంటాడు. డాక్టర్ కాల్ చేయరా? అలాగే మాట్లాడు తమ్ముడు. ఏమైందిరా గోపి? ఎవరు ఎవర్రా ఈ పని చేసింది? నిన్ను ఇలా చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదురా గోపి. ఎవర్రా ఈ పని చేసింది? తెలీదు డాడీ. మామయ్యని ఇలా చూడగానే ముందు ఇంటికి తీసుకొచ్చేశాం. అక్కడ నలుగురు రౌడీలు ఉన్నారు, కానీ అసలు వాళ్ళు ఎవరో కనిపించలేదు. అలాంటి ప్లేస్లో మామయ్య నుంచి ఉంటారని గెస్ చేయలేం డాడీ. ఈ విషయంలో సాహితీని అప్రిషియేట్ చేయాలి. నాదే ఉంది గోపి. ఆంటీ బాధపడుతుంటే చూడలేక మా మనుషులకు చెప్పాను, వాళ్ళ అంకుల్ని కనుక్కోగలిగాను. నా తమ్ముడిని నేను మళ్ళీ చూడగలిగాను అంటే దానికి కారణం నువ్వేనమ్మా. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను. కానీ వాడి మనుషుల ద్వారా నేను ఎవరు ఏంటనేది తెలుసుకున్నాడు. శ్రీకరి కూడా వాడి దగ్గరే ఉందిరా. ఎక్కడ ఎక్కడ చూసావు శ్రీకర్ని? నన్ను బంధించిన ఆ ప్లేస్కి దగ్గరలోనే బావా. వెళ్దాం పదరా. ఆగండ్రా, ఇప్పుడు సమస్య నాది, నా ఫ్రెండ్ది. శ్రీకర్ని తీసుకురావాల్సిన బాధ్యత కూడా నాదే.